ఇప్పుడే హైదరాబాద్లో మనకి సంగారెడ్డిలో మరో ఘోర హైదరాబాద్ దగ్గరలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించిందనమాట బుల్లెట్ బండి వద్ద ఆడుకుంటున్న క్రమంలో అది మీద పడి ఒక బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన మనకి సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన అయితే కలిగిందనమాట ఇది మనకి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే నేపాల్కు చెందిన లక్ష్మణ్ రావల్ లావల్ బతుకుతెరువు కోసం మూడేళ్ల క్రితం అమీన్పూర్ పరిధిలోని బీరంగూడకు అయితే వచ్చారన్నమాట సాయి భగవాన్ వెనకలే వద్ద అయితే నివాసం ఉంటున్నారు వారు ఇతనికి కుమారుడు హేమంత్ రావలు భాస్కర్ ఉన్నారు రేవంత్ అమదావతి ఇంటి పక్కన ఉండే పురుషోత్తం పుల్లెట్ బండి వద్ద ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు అది మీద పడింది తీవ్ర గాయన బాడుని చికిత్స నిమిత్తం చందాన్ నగర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి కిమ్స్కి తరలించారు చికిత్స పొందుతూ అయితే చనిపోవడం జరిగింది సో వాడి తండ్రి లక్ష్మణ్ రావుతో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారన్నమాట సో ఏది ఏమైనా సో దారుణ జరగాల్సింది అయితే జరిగిపోయింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో ఘోర ప్రమాదం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆలస్యంగా మనకు వెలుగులోకి అయితే వచ్చింది లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది జాగ్రత్త పడతారు పిల్లల్ని ఏ విధంగా ఎక్కడక్కడ ఇక్కడ అంటే ఇలాంటి వాళ్ళకి ఎలాకుండా చూసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట మనం చేసి ప్రతి వీడియో కూడా దాని గురించి చేస్తూ ఉంటాం అందువల్ల ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం